కానీ మీకు ఆమె జాగ్రత్తలు చెప్పారు, జాగ్రత్తగా ఉండు శివాజీని అని. అవునండి, ఆవిడ చెప్పారు, ఆవిడకి అందుకే థ్యాంక్స్ చెప్పి నేను గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేసుకొని నాకు రక్షణ కల్పించమని అడిగానండి. సో ఇప్పుడు రక్షణ కొనసాగుతుంది మీకు? అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు అమెరికా నుంచి రా తేల్చుకున్నావు అన్నట్టు అమెరికా నుంచే ఇంటర్వ్యూలు ఇచ్చారు, ఇక్కడ నుంచి అమెరికా నుంచే మీకు వార్నింగ్స్ వచ్చినాయి. ఏంటి, అమెరికా నుంచి వచ్చిందా, ఏమైనా విచారణకు పిలిచారా? అసలు ఆ వార్తలే మళ్ళీ బయటకు రాలేదు. లేదు మరి, మరి మా మరి కాదండి, ఆయన కొమ్మినేని శ్రీనివాస్ గారు అయితే రోజు వచ్చాడా? వచ్చాడా? వచ్చాను. ఏమైంది అయ్యా? ఏమైంది చెప్పండి. వన్ అండ్ హాఫ్ మంత్ పైన అయింది వచ్చి, పని చేసుకోకుండా ఓ పారిపోయాడు అని చెప్పారు. వచ్చాను. వస్తే ఏమైంది? ఒక ఆమె లోపలేసి తోమం అంది, ఒక ఆమె లోపలేసి తంతే వాడే చెప్తాడు అంది. అవును, రోజా గారు అన్నారు గురించి అందరు ముందు కోడికత్తి గురించి ఆయన ముందే ప్రతిపక్ష నాయకుడి మీద దాడి జరుగుతుందని ఆయనే చెప్పాడు కాబట్టి ఆయన తెలుసు కాబట్టి ఆయన లోపలేస్తాను. ఎప్పుడు చెప్పలా, నేను ఎప్పుడు చెప్పలేదు. అదే నేను అంటున్నాను, గుమ్మడికాయల దొంగ అన్నట్టు నేను ఎప్పుడన్నా చెప్పానా? మీ పేరు చెప్పానా? మీ గురించి మాట్లాడానా? మీ నాయకుడి గురించి మాట్లాడానా? నేను ఎవరి గురించి మాట్లాడలా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వీడియో చూసుకోండి అని చెప్పి. అనవసరంగా నోరు పారేసుకుంటే ఉంది. నేను నోరు పారేసుకున్నాను అనుకోండి, అసలు ఎవరు తట్టుకోలేరు, చెవుల్లోంచి బ్లడ్ వస్తాయి. వద్దు, నేను మీ జోలు రావట్లేదు, మీరు నా జోలు రావద్దు. అంటే రోజా గారు అన్నది ఏంటంటే, అప్పుడు జగన్ మీద దాడి జరిగిన సందర్భంగా అంతకు ముందే మీరు ఒక నాయకుడి మీద దాడి జరుగుతుంది, యువ నాయకుడు, ఇవన్నీ మీరు ఇండైరెక్ట్గా చెప్పారు కదా. మీరు చెప్పినట్టుగానే దాడి జరిగింది. సో ప్రీ ప్లాన్డ్, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్, ఇవన్నీ అన్నారు వారు. ముందే ఊహించి మీరు అమెరికా చంద్రబాబు మిమ్మల్ని పంపేశాయని కూడా అన్నారు. విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది శివాజీ. మరి ఉంటే ఏమైంది? ఎన్ఐఏ అన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు, ఉంటే వేసుకోండి, ఉంటే ప్రూఫ్స్ ఉంటే పట్టుకోండి. ఎంట్రన్స్ అంటే పర్మిషన్ తీసుకొని రావాలని. అన్ని రాష్ట్రాలు వాడుకున్నాయి, బీజేపీ రాష్ట్రాలు వాడుకున్నాయి కాబట్టి ఆయన వాడుకున్నాడేమో. ఏముంది దాంట్లో? కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా ఎవరు వెళ్ళలేరు కదండి. ఇక్కడ ఎవరి హక్కులు వాళ్ళు వాడుకుంటారు, ఆయన హక్కును ఆయన వాడుకున్నాడు, తప్పేముంది అందులో? ఇప్పుడు మనం ఉన్నాం సార్, మన మీద ఒక కేసు ఉంది సార్, కానీ మనకి మనం నా మీద ఒక కేసు ఉంది అనుకోండి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నాను అనుకోండి, అవ్వచ్చు ఈ దేశంలో. అది ప్రూవ్ అయినప్పుడు అయ్యిద్ది. ఉదాహరణకు శశికళ, ఉదాహరణకు జయలలిత గారు. సో కాబట్టి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. మనం ఏం చేసినా సరే మనం ఏదైనా అవ్వాలనుకుంటే అవ్వచ్చు ఈ దేశంలో. ఓకే శివాజీ గారు, చిన్న బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్